మీరు వింటున్నవి మైండ్ మీడియా రేడియో కార్యక్రమాలు. కవులు కవయిత్రిల రచనలను ప్రోత్సహించేందుకు మైండ్ మీడియా రూపొందించి ప్రసారం చేస్తున్న కవితా చెరి. ఈ కార్యక్రమ నిర్వహణ బాలవర్తిరాజు మల్లారం, పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. కార్యక్రమానికి స్వాగతం. నా పేరు పిన్నక నాగేశ్వరరావు, హనుమకొండ. శీర్షిక గెలుపు. విజయానికి పర్యాయ పదం గెలుపు. గెలుపు కోసం ఎన్నో కష్టనష్టాలను భరించాలి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి. చదువుల్లో ఆటల్లో గెలుపు కోసం పోటీ పడాలి. అపజయం కలిగినా కృంగిపోకూడదు, ఓటమికి ఎప్పుడూ భయపడకూడదు. నేటి ఓటమే రేపటి గెలుపుకు సోపానమని తెలుసుకోవాలి. విజయమే లక్ష్యంగా ముందుకు కదలాలి, గెలుపు కోసం తాపత్రయపడాలి, గెలుపు కోసం ఆరాటపడాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. పోరాడి సాధించుకున్న విజయం తర్వాత కలిగే తృప్తి అనంతం. ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. పోటీలలో గెలుపోటములు సహజం. ప్రతిభ ఉన్నవారే చివరి వరకు నిలుస్తారు. ఆటలలో చదువులలో పొందాలి స్ఫూర్తి. అన్నిటిలో ముందుండి తెచ్చుకోవాలి కీర్తి. దేనికైనా ఉండాలి ఒక లక్ష్యం. లక్ష్యాన్ని సాధించాలన్నా, గెలుపు పొందాలన్నా కావలసింది ఆత్మవిశ్వాసం. అది అలవర్చుకుంటేనే జీవితం ఆనందమయం. ధన్యవాదములు. పేరు అరుణ చామర్తి ముట్టుకూరి, హనుమకొండ. కవితా శీర్షిక బ్రతికేయాలి ఈ క్షణం. మరలిపోతే ఈ క్షణం మరల రాదు ఒక క్షణం. ఆనందంగా సాగించు వీక్షణం, ప్రకృతిని ఆస్వాదించు తక్షణం. పారే నది వెనుకకు రాని లక్షణం, విలువైనది సమయం ప్రతిక్షణం. అనుకున్నది చేసి చేయక విరమణం, ఎవరికి తెలుసు ఎప్పుడొస్తుందో మరణం. అనుకున్నది పొందేందుకు సాగించు రణం, సమయం బాలేదని చూపక కారణం. సైనికుడు దేశం కోసం చేసే వీర మరణం, ఏమీ సాధించలేకపోతే దారుణం. అందుకే జీవించు సంతృప్తిగా క్షణక్షణం, అద్భుతం అనిపిస్తుంది అనుక్షణం. ఎవరో ఏదో చేస్తారని ఎందుకు నిరీక్షణం, నువ్వే చూపితే పోలా జీవితంలో కొత్త కోణం. నమస్తే. నమస్కారం. నా పేరు అల్లం చంద్రశేఖర్, ఊరు హైదరాబాద్. కవితా శీర్షిక మనం మారాలి. ఎక్కడుంది మానవత్వం, రగులుతుంది రాక్షసతత్వం. యుగ యుగాలు మారిన బ్రతుకు తీరు మారలేదు, తరతరాలు మారిన తలరాతలు మారలేదు. కరువు తీరు తీరలేదు, మెతుకు పోరు తప్పలేదు. అవనిలో ఆడదంటే ఆదిలోనే అంతం చేస్తే, పుట్టిన పురటిలోనే పాడే కట్టేస్తే, అబలను అంగట్లో అమ్మేస్తే, ఆట బొమ్మలను చేసి ఆడిస్తే, ప్రేమ పేరున పరపరమని వారి గొంతులు కోసేస్తే, ఎక్కడుంది మానవత్వం? అమ్మ లాలన లేక నాన్న పాలన లేక అనాథలై ఏడ్చేస్తే, ఓనమాలు దిద్దే చోట వెట్టి చాకిరి చేయిస్తే, పాతికేళ్ల ప్రాయంలో కులమతాలు కుంపట్లేస్తే, కళాలు పట్టే చోట కత్తులు దూసేస్తే, మతం మత్తులో ముంచేస్తే, మారణ హోమం సృష్టిస్తే, ఎక్కడుంది మానవత్వం? బ్రతుకంతా మద్యపానానికి ధూమపానానికి దాసోహం చేసేస్తే, బ్రతుకు జట్కా బండిని బజార్లో వేలమేసేస్తే, చేవలేక చావలేక చేయూత లేని తల్లిదండ్రులను తన్ని తగిలేస్తే, మరణిస్తే ముట్టమంటూ మట్టు పెట్టేస్తే, ఎక్కడుంది మానవత్వం? మారాలి, మారాలి.
ఇకనైనా మనం మారాలి, యుగ యుగాలు మారాలి, తరతరాలు మారాలి, తలరాతలు మారాలి, బ్రతుకు తీరు మారాలి, మెతుకు పోరు తప్పాలి. ధన్యవాదాలు. శ్రోతలకు నమస్కారం. శీర్షిక ఏమాయరా ఈ ఊరికి ఏమాయరా. వ్రాసిన వారు బంకురు రామకృష్ణారావు, భోజరాజపురం గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా. ప్రస్తుతం ఉండేది గండిమేసమ్మ, హైదరాబాద్. వృత్తి ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పదవి విరమణ పొందితని. ఏమాయరా ఈ ఊరికి ఏమాయరా, మన పల్లెటూరికి ఏమాయరా. నీతి నియమాలకు నిలువుట అద్దంబురా, ఐకమత్యం తెలిపే పట్టుకొమ్మలురా. నిస్వార్థంగా నిలిచి ఆదర్శమాయరా, నాడు నేర్చిన పాఠం నేడు ఏమాయరా. ఆనాటి బంధాలు ఈనాడు ఏమాయే, అలనాటి పెద్దరికం నేడు కానరాదాయే. అభివృద్ధిలో పడి అచ్చటా ముచ్చటా దూరమాయే, కలిసి ఉన్న సౌఖ్యమంతా కళ్ళ ముందే మాయమాయే. ఏమాయరా ఈ ఊరికి ఏమాయరా, మన పల్లెటూరికి ఏమాయరా. కులాలన్నీ కలిసి రైతు కులంగా నిలిచే, లాభమైనా నష్టమైనా ఏకతాటిపై నిలిచే, కష్టసుఖాలకు తోడు నీడగా నిలిచే, అష్టైశ్వర్యాలకు కొలువై నిలిచేరా. మనుషుల మనస్సుల్లో మార్పులెన్నో చేరువాయే, అన్నదమ్ముల మధ్య ఆప్యాయత కరువాయే. చుట్టరికం బందరికం చేష్టలుడిగి చెదిరిపాయే, పల్లి కట్టుబాట్లకు ఊరంతా దూరమాయే. ఏమాయరా ఈ ఊరికి ఏమాయరా, మన పల్లెటూరికి ఏమాయరా. ఘన చరిత్ర ఉన్న గ్రామాల్లో పుట్టినం, మన ఊరి సాంప్రదాయాల్ని ఏమర్చిపోయినాం, అహంకారాన్ని తలకెక్కించి గర్వపడుతున్నాం, చరిత్ర సంస్కృతిని కర్కశంగా కూల్చేస్తున్నాం. పెద్దరికం చేసేటి పెద్ద మనుషులు ఏమాయే, చెప్పేవాడు లేకపోయే వినేవాడు కరువాయే. తాతలనాటి చరిత్ర అంతా గంగలో కలిసిపోయే, నాటి ఔన్నత్యమంతా నీటి మూటల పాలయ్యే. ఏమాయరా ఈ ఊరికి ఏమాయరా, మన పల్లెటూరికి ఏమాయరా. అంచేత బంధాలను త్రుంచుకొని శత్రుత్వాన్ని పెంచుకొని ఈర్ష ద్వేషం అహం అసూయలతో ఏం సాధిద్దాం. అనురాగాలను పంచి మానవ విలువలను పెంచి తర తమ భేదాలు లేక కలిసిమెలిసి బ్రతకాలి, వసుదైక కుటుంబమై నిలవాలి. ఇందు మూలంగా చెప్పవలసింది ఏంటంటే, పెద్దలు చెప్పిన మాటే, మేధావుల మౌనం సమాజ వినాశనానికి నాంది అంటారు. కాబట్టి సమయానుచితంగా పెద్దలు స్పందించండి, పిల్లలను గద్దించండి. నాటి సూక్తులు అతిశయోక్తులు కాదు, అవి వినడానికి మాత్రమే లేదు పాటించడానికి కూడా ఆచరించడానికి కూడా. మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, పద్ధతులు నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా తెలియజేయండి. పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యత పెద్దలపై ఉంది. వాళ్ళని సరైన సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. పల్లి పరిమళాల మట్టి సువాసనలు కలుషితం కాకుండా నివారించండి. యువత కూడా తాత తండ్రుల నుండి సంక్రమించిన ఆస్తులను వారసత్వంగా తీసుకుంటాం, కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను పద్ధతులను మాత్రం తీసుకోం అంటే ఎలా, ఎందుకు ఆలోచించండి. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి పెద్దలు చెప్పేవన్నీ వినండి, గౌరవించండి, ఆచరించండి. కుటుంబ వ్యవస్థ పటిష్టతను కాపాడండి. మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయండి. యువతే ఈ దేశానికి ఆయువు పట్టు. ధన్యవాదములు. నా పేరు మారుపాక కృష్ణ, వేములవాడ.
కవితా అంశం ఆకలి. రెప్ప వాలిపోతుంది పొద్దు అంచుల చుట్టూ, పేరుకుంటున్న చీకటిలో రెప్ప వాలిపోతుంది పొద్దు అంచుల చుట్టూ. ఆకలి చుట్టూ అన్నము చుట్టూ తిరిగే మనిషిలో మట్టి మొలకై అన్నం పెడుతుంది. రోజంతా అలజడిలో దేహం చెమటై రాలుతుంటే రాలిన పువ్వుల్లో నవ్వులు మబ్బుల చాటున చందమామల ముఖం దాచుకుంటున్నాయి. భూమి చుట్టూ మనిషి, మనిషి చుట్టూ భూమి కలపడుతూ తిరుగుతున్నారు. కలలను భుజాన వేసుకొని బజారులో నీతిని చంపుతున్నారు. పచ్చని పంటలు ఎన్ని పండినా ఆకలి గూటిలోకి అన్నము చేరని గింజల నుదిటిపైన రాతలు ఎవరు రాస్తారు? మనిషిని రాయిలా బ్రతకమని ఎందుకు కొందరు శాసిస్తారు? మనిషిలో ప్రాణం నిలబెట్టేది నిల్వ ఉన్న కుండలోని గింజలే కదా, పేగులోకి చొరబడి పెదవికి మాటను అందించేది అన్నమే కదా. అన్నం చుట్టే పరబ్రహ్మం తిరుగుతుంది. మనిషి ఆశలు విడిచిపెట్టిన ఆకలి అన్నము మనిషిని విడిచిపెట్టదు. లోతులను కదిలించి కరిగి కన్నీరై ముద్ద కోసం వెతుకుతుంది. ఎన్ని బతుకులు రోడ్డుపై గాలికి ఎంగిలి విస్తారులై ఎగురుతున్నవి, సేను రాల్చిన ఎన్ని గింజలు మట్టిలో రాలి నోటికి ముద్దగా మారలేకపోతున్నవి. ఆకలితో అమ్మా అని పిలిచే పిలుపులు, ఆకలితో హోరెత్తే క్షుద్బాధల అలలు సముద్రమై నేలంతా అర్చిస్తున్నాయి. అయ్యో పాపం మనమని ప్రార్థిస్తున్నాయి. మీ మారుపాక కృష్ణ. మధుర జ్ఞాపకం. రచన గొర్రెపాటి శ్రీను. ఓ చల్లని సాయంత్రం ఏకాంతంగా నడుస్తున్నాను. దారికి ఇరువైపులా ఉన్న పూల మొక్కలు అందంగా కదులుతూ ముద్దు ముద్దుగా పలకరిస్తున్నాయి. తూనీగలు గాల్లో చక్కర్లు కొడుతూ హాయిగా చిన్ని చిన్ని రెక్కలు విప్పార్పుతూ అల్లరి చేస్తూ ఆనందంగా నా దగ్గరలో కదులుతున్నాయి. సన్నగా కురుస్తున్న వాన చినుకులు నేల తల్లిని ముద్దాడుతుంటే మట్టి పరిమళాలు నా ఎదని చేరుతూ మురిపిస్తున్నాయి. పడమడి దిక్కుకు పసిడి వర్ణాలని అద్దుతూ సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు. పక్షులు కిలకిలా రావాల సందళ్లను పరిచయం చేస్తూ గూళ్ళకు చేరి పిల్లలతో ముచ్చట్లాడుతూ వినసొంపైన సుస్వరాల సంగీతాలని వినిపిస్తున్నాయి. సువిశాల గగనంలో విరిసిన అందాల హరివిల్లు సప్తవర్ణాల శోభల హంగులతో మెరుస్తుంటే ప్రకృతి రమణీయత ఉట్టిపడుతున్న సచిత్రంలా నయనానందకరమై పర్వశాలను ఆవిష్కరిస్తున్న సమయం. ఆ చల్లని సాయంత్రం ప్రకృతితో కలిసి సాగిన నా పయనం నేనెప్పటికీ మర్చిపోలేని సుమధుర జ్ఞాపకం. కేకే తాయారు, మదనపల్లి. శీర్షిక నూతన అనుబంధం. నిజం నిష్ఠూరం, కాలంతో పాటు మార్పులు. రంగులు పులుముకునే జీవితాల్లో రంగుల కలగలుపు. పెదాల పొతతో పూసిన తేనె మాటలు, తెరచిన పలువర్స, లోన గుండె హాయిగా నాకవి నిద్రపోవు. అంతా మనమే అనే నవ్వులో లేని నిజాయితీ వెతుక్కోవాలి. గుడ్డ కొట్టుకుంటుంది, నలగలేక కుమిలిపోతుంది, ఏం చెప్పలేక. నిజమైన నీవారా ఎక్కడ? ఆ వెతువులాట్లో గడుస్తాయి గడుగ్గాయి రోజులు. నర్మగర్భంగా మొహాలు పోసుకున్నాయి పిచ్చి నవ్వులు. పలుకులు వెలికి రాక సత్యం ఎక్కడ? ఆనాటి అభిమానాలు ఎక్కడ? ఆనాటి అనుబంధాలు ఎక్కడ? అలిసిపోయి వెతకలేక నిలబడ్డ మనసులు నిరవధికంగా వర్షిస్తున్నాయి కట్టడి లేని రహస్యంలా. అందుకోరు, అందుకోలేరు, ఆదరించరు అందరూ మనవారే. భావాల వల్లలో బ్రతుకు బరువుగా సాగుతోంది. అది ఎవరిని వారు మోసం చేసుకోవడమే నవీనతలోని కొత్త సత్యం. కొడుకుడు పడని నిగూఢ నిక్షిప్త రహస్యం. ధన్యోస్మి.
అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ లహరి, హైదరాబాద్ నుండి. ఈరోజు నా కవిత శీర్షిక మది తడిపిన వేదన. ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్న అదృశ్యమైన ఆనందాల తాలూకు మెరుపులేమైనా ఆవిష్కృతం అవుతాయేమోనని, ఆప్యాయతలు అందుకోవాలని అనుక్షణం పరితపించే హృదయానికి ఒక చిన్న కలగానైనా రూపుదాల్చితే ఎంత బాగుంటుందో. ఆశలు ఎప్పుడు అడియాసలి, ఆలోచనలు నిరంతరం ఎడతెగని ప్రవాహాలే. మనసు పెట్టి ఏదైనా చేయాలనుకుంటానా, మదిని మెలిపెడుతూ ఏవో అవాంతరాలు, నిత్య సమస్యలు వెంటాడుతుంటాయి. చుట్టూ ఉన్నవాళ్ళు నా వాళ్ళు అనుకోవడమే నా తొలి తప్పిదమా? అందరూ మంచివాళ్ళు అని నమ్మటమే నేను చేసిన మొదటి నేరమా? ఏమో, కాలం ఖరీదైనది, అదిచ్చే సమాధానం అమూల్యమైనది. మనసులో రాక్షసత్వం నిండిన కొందరు బయటికి మాత్రం మానవత్వం ఒలకపోస్తుంటారు. వింత సమాజం వికృత మనుషులు. కొందరు ఆర్థికంగా వెన్నుదిరిస్తే మరికొందరు హాతికంగా ఉన్నట్టే నటిస్తూ నట్టెట్లో ముంచేసిపోతారు. చెట్టుకు చీర చుట్టినా చొంగ కార్చే కామందులకు ఇక్కడ కొదవలేదు. చుట్టూ పువ్వుల మనసులు అనుకుంటే వికృత కరతుమ్మ ముళ్ళుల తాకిడితో రక్తం ఒట్టుతుంది. హాతికాలన్నీ ఆర్థికాలై పరిహసిస్తున్నాయి. బలి కాకముందే నిద్ర లేవాలి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా పేరు గిద్దలూరు సాయి కిషోర్, ఊరు రాయదుర్గం, అనంతపురం జిల్లా. ఈరోజు కవిత శీర్షిక ఆఖరి క్షణం. నాలుగు గోడల మధ్య నలుగురు చర్చించుకునే మాటను తప్పో ఒప్పో మనం నడుచుకునే నడకన బట్టి నిన్ను గుర్తిస్తుంది ఈ సమాజం. కాగడాల పువ్వులు చూడడానికి ఎంతో ముద్దుగాను ఆకర్షణీయంగా సువాసన విదజల్లుతాయి. దాని స్థానాన్ని అది తవ్వుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామో కాస్త ఆలోచించండి. ఎవరో ఒకరు నీ మీద చెప్పిన అసభ్యపు మాటలను అతనే వచ్చి నీతో ఒప్పో తప్పో చర్చించకపోతాడా? పువ్వు మొలకెత్తడానికి విత్తనాన్ని మనమే వేస్తున్నాం, కానీ మనకు ఒక విత్తనం కావాలి అని తెలుసుకోకపోతున్నాం. అది కాస్త చెట్టై దాని స్థానాన్ని గుర్తుంచుకుంటుంది. ఎవరో అన్నారని వాళ్ళు ఏదో ఇస్తారని అనుకుంటే అది మన తప్పే. కాస్త మేల్కోండి, కంఠాన్ని కాస్త రేడియోలా ప్రయోగించండి. చిక్కుడి గింజ నుండి మెరుపు తీగల శ్రావ్యంతో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం కాస్త నాలుగు అంగుళాల స్థలాన్ని మానవులు చిక్కుడి గింజ కోరుకుంటుంది. ధన్యవాదాలు. నమస్తే, నిందనమ్మ. కవిత శీర్షిక మబ్బులు. ఈ ఆటమే దప్పిక కెడిస్తే ఒరిసేను ఉరి వేసుకొని సావదా? మబ్బులకు నొప్పులు రాకపోతే పుడమి తల్లి పురుడెట్లా పోసుకుంటుంది? హలమే కన్నీళ్లు పెడితే ఆకలికి భిక్షమోవరేస్తారు? ఎద్దుకు పగ్గం భయపడితే గుంజకు గువ్వులే కదా? అవసరము ఆపదకు భయపడితే సమస్యకు సావే కదా? మేడి కర్రను చూసి కర్రు భయపడితే కానికి కలకలేగా సిర్రకోనకు తలుగుకు గొడవే కదా? మనిషికి మనిషి ఓరకపోతే మానవత్వానికి మురికే కదా? ధన్యవాదములు. నా పేరు జగ్గయ్యజీ, సికింద్రాబాద్. నేటి కవిత శీర్షిక కొనసాగేది జీవితం. నేలన పాకుతూ, పరవళ్ళు తొక్కుతూ, హుయలు పోతూ, గంతులు వేస్తుంది నది. సముద్రంలో కలుస్తానని తెలిసి, చిగురించి నాకు రాలిపోతానని తెలిసి పండు రంగులు పులుముకుంటుంది. కొమ్మతో అనుబంధం అంటిపెట్టుకుంటుంది. రాత్రవుతే చీకటి వస్తుందని తెలిసి పగలు ఎన్నడూ వేదన చెందదు. వెలుతురులు ప్రసరించక మానదు. కత్తుల బోనైనా, నిప్పుల దారైనా ఎత్తులతో నెత్తురు లేకుండా నిలబడగలగాలి.
తప్పని నియమంతో పూలదారి అవుతుంది. శిశిరం తర్వాత వచ్చేది వసంతం. రాలిన ఆకు నిలిచిన చెట్టుకు మళ్ళీ పుట్టి ఆశలను చిగురుస్తుంది. జననం వెనుకే మరణమున్నదని గమనించి మరో జన్మ వరకు గమనాన్ని ఆపకుండా కొనసాగేది జీవితం. ధన్యవాదాలు. నా పేరు జానకి గంటి. ఈరోజు నేను చదవబోయే కవిత జ్ఞాపకంగా గుండెలో వచ్చినావే ఎందుకో, ప్రేమ నిండే చూపుతో గుచ్చినావే ఎందుకో, చీకటింట్లో దివ్వెలా వెలగవేలా నువ్వలా, అందమంతా కాన్కగా ఇచ్చినావే ఎందుకో, ముద్దుగారే మోములో వింత ఏదో ఉన్నదే, అద్దమంటి చెక్కిలే దాచినావే ఎందుకో, హద్దుమీరే కోర్కెలే పొద్దుపోయే చేరవే, చిందనాలే అద్దక గిచ్చినావే ఎందుకో, హద్దులన్నీ చెప్పకే శుద్ధులంటూ జానకి, బంధనాలే తెంచక నాంచినావు ఎందుకో. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అస్మతున్నీసా తెనాలి. ఈనాటి నా కవితా శీర్షిక మళ్ళీ నన్ను పుట్టమంటే. మళ్ళీ నన్ను పుట్టమంటే చిమ్మ చీకటిని చీల్చే చుక్కల్లో కాంతిలా, చిగురించి విరపూసిన చక్కని చెట్టులా, పచ్చని వనంలా, ప్రతి పిలుపులోని ప్రియత్వంలా, ఆడపిల్ల అవసరానికి అండలా, భవిత బరువైన వారికి సులువులా, తొలిముద్దులోని మాధుర్యంలా, మలిపొద్దులోని ఎర్రదనంలా, గెలుపు గమ్యానికి గుమ్మంలా, స్వచ్ఛమైన మనసులా, సృష్టిలోని సహజత్వంలా, మట్టిలోని మహితత్వంలా, మతాన్ని మించిన మానవత్వంలా, మిథ్యను మించిన మేధస్సులా, లేనోడి లౌక్యంలా, ఉన్నతుడి ఉత్సాహంలా, వ్యక్తులను కలిపే శక్తిలా, తల్లిదండ్రుల త్యాగంలా, తనువును జయించిన తపస్సులా, భావోద్వేగపు భాషలా, సంసారపు సత్యాన్వేషణల, ప్రపంచానికే ప్రభంజనంలా, నిత్య నూతనపు నిజంలా, అమ్మ పిలుపులోని అమృతత్వంలా, ఆరకమండే అగ్నికణంలా, అమాయకపు అబలలా కాక చైతన్యపు సబలలా, మరులు గొలిపే మనసులా కాక మంచితనానికి మరో రూపుల, సుకుమార కారకంలా కాక సృజించే ప్రేరకంలా, సమాజాన్ని శాసించే జాడ్యంలా కాక సంస్కరణ స్ఫూర్తిల, కరుని ఖడ్గంలా కాక కవిచేతి కలంలా పుడత, విరహాన్ని పెంచే వెన్నెల్లా కాక సృష్టికి మూలమైన సూర్యునులా పుడత, ఊరికే లభించే వరంలా కాక శ్రమించి సాధించే సంగ్రమంలా పుడత, పొద్దువాలి అస్తమించిన మరునాడు మళ్ళీ ఉదయమై పూస్త, శ్రీమంతుడి సుఖంలా కాక పేదోడి పొట్టకూడై పుడత, ఊహల్లోని విలాసంలా కాక వికసించే వాస్తవంలా పుడత, మరణానంతరం మహాప్రస్థానానికి మోసే నలుగురిలా పుడత, తిమిరంతో సమరాన్ని సల్పి చీకటిని ఛేదించే విజ్ఞానపు వెలుగునై ఉద్భవిస్తా, మళ్ళీ నన్ను పుట్టమంటే నాకే ప్రతిగా ప్రశ్నించే మరో పార్శ్వాన్నవుతా. ధన్యవాదములు. నా పేరు కల్లూరి శ్రీవల్లి తెనాలి. శీర్షిక తెలుగు వెలుగు. కమ్మనైన అమ్మ భాష తెలుగు భాష, తేనెలూరు తేట తెలుగు మన తెలుగు భాష. దివ్యకాంతులు వెదజల్లే దివ్వెల, పరిమళాలు గుబాళించే పువ్వుల, తెల్లని కాంతులు విరజిమ్మే విరజాజిల, శ్రావ్యమైన
పదనర్తనంతో మురిపించే మువ్వల కావ్య నాటక నాటిక ప్రక్రియలతో నవ్య విధముగా నవ్యకాంతులు వెదజల్లుతూ వెళ్ళి విరియాలి మన తెలుగు భాష. గిడుగు రామ్మూర్తి గారి జయంతి మన తెలుగు భాషా దినోత్సవం. మనందరం తెలుగు భాషను పరిరక్షించి ప్రజ్వలింపచేద్దాం వేలాది వత్సరాలు. కమ్మనైన అమ్మ భాష తెలుగు భాష, తేనెలూరు తేట తెలుగు మన తెలుగు భాష. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ గోగు వెంకటేశ్వర్లు. మా ఊరు బిహెచ్ఎల్ హైదరాబాద్. నా కవితా శీర్షిక గిడుగు కాలోజీలు వాడుక భాషా బండికి జోడెడ్లు. జనము మెచ్చిన భాష నా తెలుగు భాష, జనులు నచ్చిన భాష నా తెలుగు భాష, జగమెల్ల వ్యాపించి నట్టి భాష. అట్టి భాషను నీవు అభివృద్ధి చేయుమా కనుడు శారదాంబ, కనికరించి కనుడు శారదాంబ కనికరించి. గిడుగు గ్రాంధిక భాషల్లో పిడుగు, వాడుక భాషలకు గొడుగు. కాలోజీ తెలంగాణ పోరాట యోధుడు, ప్రజల భాషకు వడువని గొడవ. వీరు వాడుక భాష నందున్న అందాన్ని, దాన్ని పలకడంలోనున్న ఆనందాన్ని తెలుగువారికి తెలియజెప్పిన ఘనులు. పండితుల పంచలకే పరిమితమైన గ్రాంధిక సంస్కృత భాషలను పల్లె పామర సామాన్య జనవాళికి సైతం అందించిన ధీరులు. వ్యావహారిక తెలుగు, తెలంగాణ యాస భాషలకు ఆద్యులు, ఆరాధ్యులు, సౌర భాషా పాండిత్యంలో ఘనాపాటి ధురంధరులు. తెలుగు తెలంగాణ వాగ్దేవి మాతలకు పట్టుబట్టి పట్టుబత్తను సమర్పించిన కవిశ్రేష్ఠులు. ఆంధ్ర తెలంగాణ నేల మాగాణంలో వాడుక పోరాట భాషా విత్తనాలు జల్లి సేద్యం చేసిన హాలికులు. అవి మొలకెత్తి మొక్కలై మానులై ఆనాడు తెలుగు వెలుగులు వెదజల్లుతుంటే తన్మయ అనుభూతిని పొందిన భాషోద్ధారక సద్గురువులు కాలోజీ గిడుగు గారులు. అయినా మరి నేడు 6,000 భాషల్లో ఇప్పటికే 3,000 భాషలు కనుమరుగైపోయాయి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం 27% విద్యార్థులు మాత్రమే తెలుగు మాధ్యమాల్లో విద్య దిద్దుచుండబట్టే. 2025 నాటికల్లా భరతగడ్డపై కేవలం 5-6 భాషలు మిగులుతాయని ఐక్యరాజ్య సమితి నిక్కచ్చిగా నొక్కి ఒక్కానించుచుండబట్టే. ఈ నేపథ్యంలో తెలుగు బ్రతికేదెట్లా, బట్ట కట్టేదెట్లా? ఈ తరుణంలో తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఉద్ధరించేదెవరు? దిద్దుబాటు చర్యలు చేపట్టేదెవరు? ఈ యంత్రయాంత్రిక కంప్యూటర్ కాలంలో పరభాష మోజులే బహుమిండాయే. మాతృభాష ఆనవాళ్ళు మచ్చుకైనా కానరాకపాయే. ఈ విపత్కర విషమ పరిస్థితుల్లో ఆస్తిపాస్తి తెలుగు, మన అస్తిత్వమే తెలుగు, పద్య గద్యములలో పసిడి తెలుగు, కమ్మనైన ఎన్నో కావ్యాల కాణాచి తెలుగు సౌరభమ్ము తెలుసుకొమ్ము. తెలుసుకొని తెలుగు భవితను తలుచుకొని రాత కోతలన్నీ రాష్ట్రంబునందున తెలుగులోన ఎనుచు తెలియపరచ, చట్టసభలలోన శాసనములు చేయ, ఉద్యమించవలను ఊరువాడ, ఉద్యమించవలను ఊరువాడ. నమస్తే. విన్నారు కదా, ఇది ఈనాటి మన కవితాఝరి. మళ్ళీ వచ్చేవారం మరికొంతమంది కవులు కవయిత్రులతో కలుద్దాం. అంతవరదాకా మీరు వింటూనే ఉండండి మైండ్ మీడియా రేడియోను. సెలవిప్పటికీ, స్నేహమెల్లప్పటికీ, మీ బాలవర్ధిరాజు మల్లారం. కవిత జరి. మైండ్ మీడియా సమర్పించిన కవిత జరి కార్యక్రమం విన్నారు.
ఈ కార్యక్రమ నిర్వహణ బాలవత్తిరాజు మల్లారం, పర్యవేక్షణ ఎల్ మధుసూదన్ రెడ్డి. తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.